రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి సౌకర్యాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం పసుపు కుంకుమ కింద మహిళలకు లబ్ది చేకూరేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. రాయదుర్గంలో వైసీపీ నాయకులు ప్రజల మనసును గెలుచుకుంటే పర్వాలేదు కానీ కుట్రలు చేసి గెలుస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదంటున్న మంత్రి కాలువ శ్రీనివాసులతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రచారం జోరు ఎందుకుంది? ఏదైతే ఉందో టీడీపీ అభ్యర్థి కానీ శ్రీనివాసులు ఇంటింటి తిరుగుతూ టీడీపీకి సంబంధించిన ఓట్లు అభ్యర్థించబడిలో నిమగ్నం ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో రాయదుర్గంలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులను ఓట్లాడుతున్న పరిస్థితి, ప్రచారం ఎలా సాగుతోంది, ఇప్పటికే ప్రచారం ఎలా కొనసాగుతుంది, అక్కడ సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తున్నా తెలుసుకుని చెప్పండి సార్. ఇప్పటికే ఇంకా 8 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. ఈ టైంలో రాయదుర్గం నియోజక అభివృద్ధికి కానీ ఇక్కడ మీరు ఓట్లు అడిగేకొచ్చి ఏం చెప్తున్నారు? 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. చిన్న రాష్ట్రం, ఆర్థిక సమస్యలతో కూడుకున్న రాష్ట్రానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అట్లాగే సంక్షేమంలో దేశానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందించగలుగుతూ ఉన్నారు. 200 వచ్చే పెన్షన్ని 2000 చేసి ఇంకా దాన్ని 3000 రూపాయలు చేస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు. అట్లాగే పసుపు కుంకుమ కింద ప్రతి అక్కా చెల్లెలకి 10,000 రూపాయల ప్రకారం 2 సార్లు ఇచ్చాం, భవిష్యత్తులో అది ఇంకా కొనసాగుతుంది. ఇవే కాకుండా ఈరోజు దళిత కూలీల్ని రైతులను చేస్తున్నాం, గవర్నమెంటే భూములు కొనిస్తూ ఉంది. బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, ఒక వినూత్నమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు ఎక్కడ ఏ ప్రభుత్వము చేయలేదు కాబట్టి ఇది బీదోళ్ల ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి ఈరోజు ఆ అవసరాన్ని, ఆ చారిత్రక అవసరాన్ని అందరూ గుర్తించాలని మేము ఓటర్లను కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉంది. దీన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి. గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి ముందుకు పోవడానికి సాధ్యమవుతుంది. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, నా ప్రత్యర్థి అంతకుముందు 5 ఏళ్ళు చేశాడు. కాబట్టి మేమిద్దరు కొత్తగా వెళ్ళి ఏదో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరినీ చూశారు, నా ప్రవర్తన చూశారు, అతని ప్రవర్తన చూశారు, నా పనితీరు చూశారు, అతని పనితీరు చూశారు. ఎవరు ఈ రాయదుర్గానికి అవసరమో వాళ్ళని ఎన్నుకోమని నేను కోరుతా ఉన్నా. అదే సందర్భంలో ఈ రాయదుర్గం తరతరాల కరువును దూరం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం చేశాం, అట్లాగే విద్యా విషయంలో ఒక బాలికల జూనియర్ కళాశాల, ఈరేహాల్లో ఒక జూనియర్ కళాశాల, 2 BC బాలికల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం, 100 పడకల ఆసుపత్రిని మరి మంజూరు చేయించాం. ఇవన్నీ కాకుండా మౌలిక సదుపాయాల విషయంలో రాయదుర్గం ఒక 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. 3 ఫ్లైఓవర్లు వస్తూ ఉన్నాయి, అట్లాగే జాతీయ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇక్కడ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఈ ప్రాంతాన్ని దేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలపడానికి ఉపయోగపడే శాశ్వతమైన కార్యక్రమాలు వీటన్నిటినీ ఈరోజు మనం టెక్స్టైల్ పార్క్లో ఉన్నాం. ఎప్పుడో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పథకము ప్రవేశపెడితే దాని కింద ఇది మంజూరు చేయించాను. 2003 నేను భూమి పూజ చేశాను, తర్వాత 10 ఏళ్ళు ఇది పడకేసింది. నేనే వచ్చి మళ్ళా ఈ ఇవన్నీ అనుమతులు ఇప్పించి ప్రభుత్వం నుంచి బ్యాంకర్లతో మాట్లాడి కలెక్టర్లను, బ్యాంకర్లను, పారిశ్రామికవేత్తలందరినీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరితో మరి ఈరోజు ఒక 6 యూనిట్లకు నేనే భూమి పూజ చేశాను. 6 యూనిట్లు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. 54 యూనిట్లు వస్తాయి ఇక్కడ, అవన్నీ వస్తే దాదాపు 6-7 వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతూ ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అధికారులు నాయకులందరి సహకారం. కాబట్టి ఈరోజు ఈ రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరాన్ని ప్రతి ఓటర్కు చెప్పుకుంటా ఉన్నాం. మిత్రులు దీపక్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు, నేను అందరం కూడా మరి ఓటర్లను కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరాన్ని పదే పదే చెప్పి వాళ్ళ
అభిమానాన్ని పొందుతూ ఉన్నాం. అట్లాగే ఈరోజు నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎంపీలు గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో ఎంపీ కూడా అంతే ముఖ్యం. రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయమని మేము మరి ఓటర్లను ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంపీగా చేసి పవన్ కుమార్ రెడ్డి యువకుడు, చదువుకున్నవాడు, ఆయన నిలబడినాడు కాబట్టి ఇద్దరిని అఖండమైన మెజార్టీతో గెలిపించమని మేము ప్రజల ఆశీర్వాదం కోరుతా ఉన్నాం. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో రాయదుర్గంలో ఎప్పుడు లేని సంస్కృతిని వైకాపా నాయకులు తెచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే బయట ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఇక్కడ సంచరించడము, ప్రచారంలో తిరుగుతున్నాం మీతో పాటు, ఎలా అనిపిస్తుంది దీనికి సంబంధించి? అంటే ఇదంతా కూడా ఒక నేర గ్రస్త మనస్తత్వం ఉన్న వ్యక్తులు చేసే కార్యక్రమాలు ఇవి. నేను ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మనుషుల్ని నా వెంట తిప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఇక్కడ పెట్టాడు, అదే కాపు రామచంద్రారెడ్డి నామినేషన్ వేశాడు, అతను అంతా తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు కూడా మాకు అవసరం లేదు. అతను ప్రజల దగ్గరికి పోయి ప్రజల అభిమానాన్ని పొందితే సంతోషమే, కానీ కుట్రలు కుతంత్రాలతో రాజకీయాల్ని శాసించాలనో లేకపోతే రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఈ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, ప్రజల నిర్ణయం చాలా విలక్షణంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఈరోజు అతని చర్యలను అసహించుకుంటున్నారు. ఇతనేంది ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేరా, నాయకులు లేరా, ఎక్కడి నుంచినో వందల మందిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్లతో ఇట్లాంటి దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా మరి చేయిస్తున్నాడంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు అతన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా మంచి సంస్కృతి కాదు. ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు, రాయదుర్గం ప్రజల మనస్సుల్ని ఎవరు మార్చలేరు. ఏదైతే ఉందో రాయదుర్గంలో వైకాపా నాయకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలని ప్రజల ఓటర్ రూపంలో బుద్ధి చెప్తారని చెప్పి ఎవరితో టీడీపీ అభ్యర్థి కాలు శ్రీనివాసులు చెప్తున్న పరిస్థితి, మరోవైపు ఏదైతే ఉందో గుమ్మగడ్డకు సంబంధించి పైరవంతింపు ప్రాజెక్టు కానీ అలాగే అభివృద్ధి చేపడుతున్న రాయదుర్గం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం కానీ తన విజయానికి దోహదపడుతున్నాయని కాలు శ్రీనివాసులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ ఎన్టీవీ.